హరీష్ శంకర్ హిట్లు ఎక్కువ, తన నెక్స్ట్ మూవీ ఎప్పుడు అంటే అందరికి వచ్చే డౌట్లు కూడా ఎక్కువే. వాటితో పాటు ఎందుకో మాస్ హిట్లున్న హీరోల డేట్లు మాత్రం తనకు దక్కట్లేదు. ముఖ్యంగా మెగా హీరోలు రవితేజ్తో షాక్ తీసి ఆ తర్వాత మిరపకాయ లాంటి హిట్ పెట్టాడు. సాయి తేజ్తో సుబ్రహ్మణ్యం ఫర్సేల్, పవన్తో గబ్బర్ సింగ్, బన్నీతో డీజే, వరుణ్ తేజ్తో గబ్బర్ సింగ్, సాయి తేజ్ మూవీ తప్ప అందరితో మాస్ హిట్లు కొట్టాడు హరీష్ శంకర్. కానీ పవన్ నుంచి పిలుపులు వస్తున్నాయి, పోతున్నాయి, కానీ ప్రాజెక్టు మాత్రం పట్టాలెక్కట్లేదు. మొన్న భవధీయుడు భగత్ సింగ్ కథను మార్చారు, టైటిల్గా ఉస్తాద్ భగత్ సింగ్ అన్నారు. కట్ చేస్తే ఈలోపు వినోదాయ సితం రీమేక్ పట్టాలెక్కింది. మెగా హీరోలకు హిట్లిస్తూ పోతున్నా ఎందుకనో పవన్ నుంచి హరీష్కి కరుణ కష్టమైపోతుంది. పవర్ స్టార్ కుదరట్లేదు అనేది అందరి అభిప్రాయం. లేదు, పరిస్థితులే హరీష్ శంకర్ మీద పగబడుతున్నాయనేది మరో వాదన. కారణం ఏదైనా, వరుస మాస్ హిట్లున్న హరీష్ శంకర్కి కొత్త సినిమా అంటే ప్రతిసారి ప్రసవ వేదనే.